సర్వేపల్లిలో టీడీపీ నాయకులను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి వైసీపీలో చేర్చుకుంటున్నారని మాజీ మంత్రి టీడీపీ పోలింగ్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా పొదురుకూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. వీరంపల్లిలో గిరిజన కుటుంబానికి చెందిన షిఫ్ట్ ఆపరేటర్ పై లాగే పొదురుకూరు మండలంలోని మర్రిపల్లిలో వేబ్రిడ్జ్ నిర్వహిస్తున్న సుధాకర్ గౌడ్ ను వైసీపీ బెదిరింపులకు గురి చేస్తుందని ఆ వేధింపును భరించలేకే సుధాకర్ గౌడ్ వైసీపీలోకి వెళ్లారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్వేపల్లిలో కాకాలి దౌర్జన్యాలు దుర్మార్గాలు పెరిగిపోయాయని విమర్శించారు. కల్తీ మద్యం కబ్జా కేసులు నకిలీ పత్రాల కేసుల్లో కాకాని తప్పించుకోలేడని జైలుకెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. 2024 ఎన్నికల్లో సర్వేపల్లిలో ఎగిరేది టీడీపీ జెండాని అని అన్నారు. అతనికి కాకాని గోత్రానికి ఈసారి భారీ ఓట్లతో ఓడిపోతాననే భయం అయితే పట్టుకుంది. మొత్తం పేదోళ్ళ మీద ప్రతాపం చూపిస్తున్నాడు. నిన్న అక్కడ వీరంపల్లిలో ఒక గిరిజన్ షిఫ్ట్ ఆపరేటర్ని తీసేశాడు. ఆయన టెంట్ పెట్టి నిరాహార దీక్ష చేసుకుంటుంటే ఆ టెంట్ ఎత్తుకుపోయారు పోలీసులు. ఇప్పుడు ఆ టెంట్ బాడీకి తెచ్చుకున్నాడు పేదోడు గిరిజనుడు. ఏమంటే కోదినటి తిరిగిపోయి పార్టీలో చేరాలంట. ఇక్కడ మర్రిపల్లిలో ఒక కాట సుధాకర్ గౌడు దాని మీదకి మంత్రి పదవి 10 మందికి సహాయం చేసేదానికయ్యా, 10 మందిని బ్లాక్మెయిల్ చేసేదానికి కాదు. ఈరోజు పార్టీలో చేరితే పంచాయతీ పర్మిషన్ ఇస్తంట, లేకపోతే పర్మిషన్ ఇదంట. ఈరోజు చేర్చుకుంటున్నాడు, రేపు ఆ సుధాకర్ గౌడ్ని కొట్టేస్తాడా లోపల? సుధాకర్ గౌడు ఆత్మ ఐ మీన్ సుధాకర్ గౌడు మనసు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. పనికి మాలిన అద్భాగ్యపు రాజకీయం సర్వేపల్లి నియోజకవర్గం పుట్టిన తర్వాత చూడలే. నువ్వు ఇప్పుడు ఎన్ని కేసుల్లో ఉండవు ముద్దాయి గారు, నువ్వు ఎగిడిపోతావు, నువ్వు జైలుకి పోక. నేను పెట్టిన కేసులో జైలుకు పోయి తీరుతావు. నన్ను అంటున్నావు నువ్వు అధికారులు బెదిరిస్తున్నారని. చట్టం కోసం పోరాడతా, ఆయన చీఫ్ సెక్రటరీ అయినా చీఫ్ మినిస్టర్ అయినా కేర్ చేయను. నా జీవితంలో ఎవరిని లెక్క చేయలే. నువ్వెంత నన్ను గురించి అధికారులు, నువ్వు చేసే తప్పుడు పనులేంది? 5,000 చిల్లర ఎకరాలు పట్టాలు సర్వేపల్లి ఇచ్చానని చెప్తున్నావు. 3,300 ఆయన జాయింట్ కలెక్టర్ ఆర్టీఐ ప్రకారం ఇచ్చాడు. పొరవ 2,000 ఎకరాలు ఎక్కడ దాచిపెట్టుండవు? ఎవరు వాళ్ళు? నీ బంధుమిత్రులు, నీ బినామీలా? ఏది వదిలిపెట్టాం. అందుకే నేను అధికారులకు చెప్పేది, న్యాయంగా పట్టాలి. పీఒటి చట్టం వాడు, అసైన్మెంట్ కమిటీలో అప్రూవ్ చేయి. అసైన్మెంట్ కమిటీ అంటే అర్థం తెలియదా నీకు? అంటే ఇన్ఛార్జ్ మినిస్టర్, మినిస్టర్, జాయింట్ కలెక్టర్ ఆర్డివనా? అసైన్మెంట్ కమిటీ అంటే చెరువులు రాస్తావా నువ్వు? చెరువులు వాడు సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి ఆర్డర్ ఉంది, అవి ఏమైనా చెల్లతాయా? ఆ కాగితాల్లో ఏం పోసుకుంటూ పోసుకోవాల్సిందే. కనీసం బ్యాంకు రొక్కుంటాడా? ఎందుకు మభ్య పెట్టేది ఎందుకు? మిస్లీడ్ చేసేది ఎందుకు? అధికారుల్ని బలి చేసేది ఎందుకు? ఎవరిని నువ్వు తెచ్చింది వెంకటాచలం ఎంఆర్ఓగా? ఏం చేస్తున్నావు నువ్వు? ఎవ్వరు తప్పించుకోలేరు చట్టాల్లో నుంచి, ఎవ్వరు తప్పించుకోలేరు, నువ్వు తప్పించుకోలేవు. నీకు తప్పదు, నువ్వు చేసిన తప్పుడు పనులు ఎన్ని కేసుల్లో ముద్దాయి? కల్తీ మద్యంలో 4 కేసులు, నకిలీ పత్రాల్లో 3 కేసులు, ఆడ కబ్జా కేసు. వీటన్నిటి నుంచి ఎక్కడికి పోతావు నువ్వు? ఎక్కడికి పోలేవు. కానీ ఇప్పటికైనా బ్లాక్ మెయిలింగ్ ఆపేసేసి, బ్లాక్ చిన్నోళ్ళే కాట, నువ్వు మాత్రం కోటలు కట్టుకో. వాళ్ళ కాట మీద బతకూడదు, దహని మీద ఆపేస్తావు. అక్కడ గిరిజన షిఫ్ట్ ఆపరేటర్ ఇద్దరు ఇద్దరు ఆడబిడ్డలు, భార్య, తల్లి, వాళ్ళని ఆపేసి నీ వంది మాగతులు అతన్ని తీసేసి వేరే షిఫ్ట్ ఆపరేటర్కి 5 లక్షలు 10 లక్షలు కక్కులు పడాలన్నా? ఒక గిరిజనుడు పొట్టగొట్టాలన్నా? ఒక జేఎల్ఎం గిరిజన్ని పొట్టగొట్టాలన్నా? ఒక సెలవు మీద వెళ్ళిపోవాలన్నా?